గత 4 రోజుల క్రితం యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోల్లో ఒకటిగా ఉన్న న్యూస్ ఏంటంటే మెగా బ్రదర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు అంటూ వచ్చిన వార్త. ఆ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నాడని, దాన్ని కళాబంధు టి సుబ్బిరామ్ రెడ్డి, అశ్విని దత్ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నట్లు స్వయంగా సుబ్బిరామ్ రెడ్డి గారే సభాముఖంగా చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే. అప్పటి నుంచి మెగా అభిమానుల్లో ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ ఈ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడని తెలిసాక ఆ క్యూరియాసిటీ కాస్త మరింత ఎక్కువైంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే, రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఈ సినిమాలో నటించడానికి మెగాస్టార్ ఎంత తీసుకుంటున్నాడు, పవర్ స్టార్ ఎంత తీసుకుంటున్నాడు, వీళ్ళని డైరెక్ట్ చేయడానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంత తీసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలోనే కాదులేండి, ఫిలిం నగర్లో కూడా గుసగుసలు మొదలయ్యాయంట. అంతేలేండి, దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు కదా. అంటే అభిమానుల్లో ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఇక పవర్ స్టార్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు, ఎందుకంటే ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ పైన కలెక్షన్లు మాత్రం బాగానే కొల్లగొడుతుంటాయి. అలాంటి మెగా హీరోలు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించాలంటే ఆ సినిమా బడ్జెట్ ఓ రేంజ్ లో ఉంటుందని అనుకుంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దాదాపు 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టే అవకాశాలున్నాయట. ఎందుకంటే ఈ సినిమాలో నటించడానికి చిరంజీవి దాదాపుగా 25 నుంచి 30 కోట్లు, పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యకు ఏమాత్రం తగ్గకుండా అదే రేంజ్ లో తీసుకుంటున్నాడట. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ కి 15 నుంచి 20 కోట్ల సమాచారం. అంటే ఈ ముగ్గురి రెమ్యునరేషన్ మాత్రమే దాదాపు 70 నుంచి 80 కోట్లు ఉండబోతుందన్నమాట. అయినా ఈ విధంగా లెక్కలేసుకుంటూ పోతే ఆ సినిమాకి 150 కోట్లు ఖర్చు అవ్వడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదులేండి. ఇలాంటి మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉన్న పులిహోరా న్యూస్ వెంటనే మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోరా న్యూస్ ఛానల్.